అందరికీ నమస్తే చూడండి ఈ యొక్క వీడియోలో మీకైతే చాలా మంచి కాయలైతే నేను చూపించబోతున్నాను అంటే ఈ సీజన్లో తొలకరి జల్లుల సమయంలో మనకి అడవిలో సహజ సిద్ధంగా పండే కాయలు అడవుల్లో మాత్రమే కాయలు ఉంటాయి ఈ అయితే మీకైతే నేను చూపించబోతున్నాను మరి ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా చోట్ల ఈ కాయలు అంతరించిపోయే స్థితికి అనమాట అంటే కొన్ని చోట్ల ఉద్రిక్తంగా ఉన్నా కూడా కొన్ని చోట్ల అంతరించిపోయే పరిస్థితి వచ్చింది మరి ఈరోజు నేను ఈ కోటప్పకొండ అంటే నరసవపేట పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక శివక్షేత్రం అనమాట ఇది ఒక మంచి చారిత్రాత్మక ప్రదేశం ఈ యొక్క ప్రదేశంలో పూర్వకాలంలో రాజులు ఎవరైతే ఉన్నారో చోళరాజులు అనమాట చోళరాజులు వారు పరిపాలించిన స్వయంభూగా వెలిసిన ఇక్కడ శివక్షేత్రానికి నేనైతే రావటం జరిగింది మరి ఈ కొండ పక్కనే చూడండి ఇది ఎత్తైన కొండపైన అక్కడ శివక్షేత్రం కోటప కొండ ఉంది మరి దాని కింద భాగంలో మరి ఇక్కడ నాకు కాయలైతే కనిపించినాయి చాలా కాలం తర్వాత మరి ఆ కాయల్ని మీకైతే చూపిస్తాను చూపించి వాటి యొక్క ఉపయోగాలు మనకి ప్రకృతి అడవి తల్లి ఏ విధంగా మనకి మేలు చేస్తుందో అంటే ఈ ఋతువుల సమయంలో ఆ మనిషి యొక్క శరీరానికి తగ్గట్టుగా మనిషే కాకుండా ప్రతి ప్రాణికి కూడా అవసరమైన ఆహారాన్ని ప్రకృతి అడవి మనకు అందిస్తుంది అనమాట మరి ఈ తొలకరి జల్ల సమయంలో ప్రకృతి సిద్ధంగా పండి మనకి ఎంతో మేలు చేసే ఈ కాయల గురించి మీకైతే చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క అయితే షేర్ చేయండి ఇప్పుడు ఒకసారి మీరు బాగా గమనించండి ఈ కాయలు నలుపు రంగులో చిన్న బఠానీ సైజులో బఠానీ గింజ సైజులో గుండ్రంగా ఉన్నాయి ఇగో ఈ కాయలు ఇవి ఇంకో ఈ మాదిరిగా కొంచెం పండనప్పుడు అలా ఉంటాయి ఇక పచ్చిగా ఉన్నప్పుడు ఇదే కాయలు ఈ మాదిరిగా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు గుర్తుపట్టండి ఒకాయి అనుకుని ఒక కాయ అయితే తినద్దు మరి ఈ పచ్చిగా ఉన్నప్పుడు మనం గిల్లామంటే అంటే ఇక్కడ కోసామంటే పాలు వస్తాయి ఇదిగో చూడండి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా పాలు వస్తాయి ఇలా పచ్చిగా ఉన్న కాయలు తింటే రుచిగా అయితే ఉండవు ఈ కాయ చెట్టుకి ఇదిగో ఇలా వస్తుందన్నమాట ఇలా పండుగ మారుతుంది నల్లగా ఉంటుంది మరి దీన్ని మనం గుర్తుపట్టాలంటే చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఇదిగో ఇలా ముళ్ళు ఉంటాయి అడవి ప్రాంతాల్లోనే చెట్టు ఉంటుంది ఇదంతా ఆ చెట్టే ఎందువల్ల ఇంత వివరంగా చెప్తున్నానంటే అడవుల్లో చెట్టును పోలిన చెట్లు చాలా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా గమనించి తీసుకోవాలన్నమాట కాయలని అంటే కొన్ని విషపూరితమైన కాయలు కూడా ఉంటాయి కాబట్టి మీకు ఇంత వివరంగా నేనైతే చెప్తూ ఉన్నాను అనమాట అదిగో చూడండి ఇదంతా కూడా కలేకాయల చెట్టు అంటారు దీన్ని కలేకాయల చెట్టు అని అంటారు కలేకాయలు కలిమికాయల చెట్టు అని కూడా అంటారు ఇక కొన్ని ప్రాంతాల్లో వాక్కాయ అంటారు వాక్కాయ కలేకాయ కలిమికాయ ఈ మూడు పేర్లతో పిలుస్తూ ఉంటారు మరి మీ ప్రాంతంలో కూడా దీన్ని ఏ పేరుతో పిలుస్తారో మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే రాయండి ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి ఈ కలేకాయ అనేది ఈ తొలకరి జల్లు సమయంలో ఇది బాగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి దీన్ని తీసుకోవడం ద్వారా ఏంటి ఉపయోగాలు అంటే తొలకరి జల్లు సమయంలో మనకి ఎలాంటి అనారోగ్య లక్షణాలు అయితే ఉంటాయో ఎలాంటి సమస్యలు వస్తాయో ఆ సమస్యలన్నిటి కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది ఏంటో చూద్దామండి మరి అప్పటిదాకా ఇప్పుడు ఇప్పటిదాకా ఎక్కువగా ఎండలు ఉండి బాగా ఎండలు ఉండి ఒక్కసారిగా వాతావరణం చల్లబడేసరికి వర్షాలు పడి వాతావరణంతో పాటుగా మన శరీరం కూడా కొంచెం చల్లబడుతుంది మరి ఇలాంటి సమయంలో ఏంటంటే విష జ్వరాలు ఎక్కువగా వస్తాయి మరి దేనివల్ల వస్తాయి విష జ్వరాలు అంటే వర్షం పడ్డ తర్వాత నీరు కలుషితం అయిపోతుంది అనమాట అప్పటిదాకా ఉన్న నీరు ఆ బోర్లలో మనం తాగుతూ ఉంటాం చెరువుల్లో కుంటల్లో ఈ నీరు అనేది కొత్త నీరు వచ్చి అప్పటిదాకా మనం పాత నీరు మన బాడీ ఈ కొత్త నీరు వల్ల కొన్ని రకాల విష జ్వరాలు వస్తాయన్నమాట అలాగే ఈ తొలకరి జల్లిన సమయంలో ఎక్కువగా దోమలు బాగా ఉద్రిక్తంగా ఉంటాయి ఈ దోమల వల్ల విష జ్వరాలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట మరి అలాంటి వారు ఈ కాయల్ని తీసుకోవటం ద్వారా ఆ విష జ్వరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా నీళ్ళ విరోచనాలు మరి కొత్త నీరు మనం తీసుకోవడం ద్వారా నీటిలో కల్తీ ఉండటం ద్వారా నీళ్ళ విరోచనాలు అయితే వస్తూ ఉంటాయి మరి నీళ్ళ విరోచనాలు రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ సీజనల్లో మనకి ప్రకృతి ఇచ్చిన ఈ కాయల్ని తీసుకోవాలి అంటే ఆహారంగా మనం తినాలన్నమాట మరి ఎన్ని తినాలి మరి ఎక్కువ తింటే ఏమవుతుందా తక్కువ తింటే ఏమవుతుందా అనే ఆలోచన ఉంటుంది అంటే ఏదైనా సరే మితంగా తినాలి మించి తినకూడదు ఇదే ఏదైనా సరే ఆహారం అయినా సరే కాబట్టి ఈ కాయలు కూడా ప్రతిరోజు ఒక గుప్పెడు కాయల్ని మనం కనుక ఎప్పుడైనా సరే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ సమయనైనా సరే గుప్పెడు కాయలు తీసుకుంటే నీళ్ళ విరోచనాలు కాకుండా రాకుండా ఉంటుంది ఇంకా వాంతులు ఈ తులకర జల్లు సమయంలోనే కొన్ని రకాల వాంతులు అయితే వస్తూ ఉంటాయి మరి వాంతులు కూడా రాకుండా ఉండాలి అంటే ఈ కాయలు బాగా ఉపయోగపడతాయి ఇంకా మనకి ఏదైనా వాంతి అవుతున్నప్పుడు ఈ కాయలు రెండు మూడు కాయలు నోట్లో వేసుకొని కనుక మనం చప్పరించి తింటూ ఉన్నట్లయితే వాంతుల సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు మరి గ్యాస్ట్రిక్ సమస్యలు అన్నీ కూడా ఉదరం అంటే పొట్ట నుంచే వస్తాయి అంటే ఉదర సర్వ దోషాలు అంటారు అంటే ఏంటి గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపులో మంట కడుపులో నొప్పి అలాగే తేపులు అలాగే ఉబ్బరం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యలే అలాగే పేగు సమస్యలే అంటారు అంటే పేగుపోత పేగులో పుండు అలాగే మంట ఇలాంటి సమస్యలు ఉన్నాయి వీటన్నిటి కూడా ఇవి బాగా పనిచేస్తాయి ఎలా అంటే మనం ప్రతిరోజు కూడా పరగడుపునే బ్రష్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి ఈ కాయలు గుప్పిడి తీసుకుంటూ ఉన్నట్లయితే పేగులన్నీ కూడా శుభ్రపడతాయి అంటే పేగు సమస్యలు పేగు పోత అలాగే ముఖ్యంగా నులిపురుగులు పేగుల్లో ఉన్న నులిపురుగులు అన్నీ కూడా చనిపోతాయి అలాగే నులిపురుగులు చనిపోవటం వల్ల ఏమవుతుందంటే ఆకలి బాగా అవుతుంది ఎందువల్లంటే ఈ నులి పురుగులు ఉంటే మనం సరిగా ఆహారం తీసుకోలేం ఒకవేళ తీసుకున్న అది శరీరానికి వంట పట్టదు శరీరానికి వంట పట్టాలంటే ఈ అనేవి పూర్తిగా చచ్చిపోవాలన్నమాట అలాగే మలబద్ధక సమస్య కొంతమందికి వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు తినే ఆహారం వల్ల అలవాట్లు మారిపోయి మలబద్ధక సమస్య అనేది చాలా తీవ్రమైన పెడుతూ ఉంటుంది మరి దీనివల్ల ఏంటి నష్టం అంటే మనకు వచ్చే వంద రోగాల్లో ఎనభై శాతం రోగాలు పొట్ట నుంచే వస్తాయి పొట్ట శుభ్రం లేకపోతే అన్ని రోగాలు వస్తూ ఉంటాయి మరి అలాంటి వారు చేయవలసింది ఏంటంటే ఈ కాయల్ని ప్రతిరోజు కనుక ఒక గుప్పెడు మోతాదుగా వయసుతో నిమిత్తం లేకుండా సమస్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కాయలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మలబద్ధకానికి మంచి మందు అని చెప్పవచ్చు ఈ కాయలు మలబద్ధక సమస్య అనేది పోతుంది అలాగే పేగులు శుభ్రపడతాయి నిలుపురుగులు చనిపోతాయి ఇంకా చెప్పాలంటే ఉబ్బరం కడుపు ఉబ్బరం కొంతమందికి కొంచెం తినగానే కడుపు ఊతకొస్తూ ఉంటుంది అంటే బాగా ఉబ్బరంగా ఉంటుందన్నమాట ఇలాంటి వాళ్ళకి ఎక్కువ తినలేరు తినాలంటే భయం ఊపిరాడక ఇలా మరి సమస్యతో బాధపడే వాళ్ళు చక్కగా ఒక గుప్పెడు నీళ్ళు ఈ యొక్క కాయలు తిని గనక నీళ్లు తాగినట్లయితే అజీర్తి సమస్య మొత్తం పోతుంది జీర్ణశక్తి బాగా పెరుగుతుంది ఆకలి బాగా వేస్తుంది అనమాట ఈ యొక్క కాయలు తీసుకోవటం ద్వారా ఇంకా దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే వాత నొప్పులు వాత నొప్పులు సమస్యతో బాధపడుతున్నవారు అలాగే నరాల నొప్పులు కండరాల నొప్పులు ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఈ కాయలు అంటారు ఈ కాయల్ని ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు మోతాదుగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఒంటికి సంబంధించి తల వెంట్రుక నుంచి దాకా మనిషి శరీరంపై ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో లింగభేదం లేకుండా స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి ఈ కాయలు తీసుకోవడం వల్ల సర్వ నొప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా ఈ కాయలు మనకి ఎలా మేలు చేస్తాయంటే ఈ కాయలు ఇమ్యూనిటీ పవర్కి బాగా పనిచేస్తాయి అంటే వ్యాధి నిరోధక శక్తి అంటే ఈ సమయంలో ఏంటంటే దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా అప్పటిదాకా వాతావరణం వేడిగా ఉండి ఒక్కసారిగా మార్పు వస్తుంది అంటే చల్లబడుతుంది ఈ చల్లబట్టంలో కూడా మనిషి కొంచెం బలహీనతకు గురి అవుతాడు మరి ఈ బలహీనత వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గితేనే బలహీనతకు గురయ్యేది ఇప్పుడు ఇంకా చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలం అలాగే చలికాలం ఈ రెండు సమయాల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది మరి ఈ ఇమ్యూనిటీ పవర్ వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే ఈ కలేకాయలు ఒక కాయలు ప్రతిరోజు కూడా ఒక వారం పాటు ఎక్కువ అవసరం లేదు ఒక వారం పాటు తీసుకుంటూ ఉండాలి మరి ఈ రకంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో అది కూడా బాగా పెరుగుతుంది ఈ పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలాంటి రోగాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట ఒకవేళ ఏదన్నా చిన్న చితక రోగాలు ఉన్నా కూడా ఈ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండటం ద్వారా అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఇంకా ఈ కళకాయలు తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే రక్తం అనేది బాగా వృద్ధి అవుతుంది రక్తం బాగా వృద్ధి అవుతుంది అలాగే రక్తం బాగా శుద్ధి అవుతుంది రక్త వృద్ధి రక్త శుద్ధి ఈ రెండు కూడా జరుగుతాయి అన్నమాట ఎందువల్లంటే ఈ కాయలకి రక్తాన్ని పెంచే గుణం ఉంది కలేకాయలకి ప్రతిరోజు కూడా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా కొంతమందికి బియ్యం అలవాటు ఉంటుంది అలాగే మట్టి పిల్లలు తినే అలవాటు ఉంటుంది వీళ్ళకి రక్తహీనత సమస్య ఉండి పాండపు రోగాలు అంటారు అవి కూడా ఉంటాయి అన్నమాట మరి అలాంటి వారు ఒక గుప్పెడ కాయలు గనక తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ సమస్య ఏదైతే ఉందో రక్త సమస్య తగ్గుతుంది అలాగే రక్తం వృద్ధి అవుతుంది రక్తం పెరుగుతుంది రక్త సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి రక్త దోషాలు అంటారు అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట చాలా చాలా మనకి మేలు చేస్తుంది ఇంకా దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి ఇది మనకు అడవుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఎక్కడైనా సరే మీకు కనిపించినట్లయితే మీరు పొరపాటు కూడా వదిలిపెట్టద్దు ఈ సమయంలో ఇవి ఒక సంజీవినిగా చెప్పుకోవచ్చు సంజీవినితో సమానమైన కాయలుగా మనకి పూర్వీకులు చెప్తూ ఉంటారు ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే